హలో గాయ్స్, వెల్కమ్ టు హనీస్ వ్లాగ్స్. ఈరోజు మా కిచెన్ రూమ్ టూర్ చూసేద్దాం, రండి. సో ఏంటంటే, మా కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అంటే హాల్లో కూర్చుంటే మనం కిచెన్లో ఉండేది ఏం చేసినా కూడా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ హాల్లో నుంచి చూడడానికి కిచెన్ అయితే బాగుండాలి, అపియరెన్స్ బాగుండాలి కాబట్టి నేను ఈ లైటింగ్స్ అనేది ఇలా సెట్ చేయించుకున్నాను, దగ్గరుండి చేయించుకున్నా. అండ్ మీరు కూడా ఈ లైటింగ్స్ మీ షోస్లో ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో దొరుకుతుంది, ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వాటర్ బాటిల్స్ చూసారా, నేను వాటర్ ఎక్కువ తాగుతాను కాబట్టి సో వాటర్ ఎప్పుడు ఫిల్ చేసి పెట్టుంటా. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్లీ వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది. వాటర్ ప్యూరిఫైర్ ఇదేంటంటే, ఇది కాపర్ ఫిల్టర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ. వాళ్ళ ఇంట్లో కూడా అది యూస్ చేస్తారంట, చాలా బాగుందన్నారు. సో నేను కూడా ట్రై చేస్తాను, చాలా బాగుంది యాక్చువల్గా. ఇది డాల్ఫిన్ కిన్ కానీ కాపర్ ఫిల్టర్ అంట, మీరు కూడా కుదిరితే ఇది ట్రై చేయండి. నెక్స్ట్ అలా మూవ్ అవ్వగానే ఇంకా మీకు తెలిసిందే, ఇది విండో. విండో దగ్గర యాక్చువల్గా ఏమంటే, క్లీనింగ్ సంబంధించిన వస్తువులన్నీ బాగా చేతికి అందుబాటులో ఉండాలి కాబట్టి నేను అన్ని క్లీనింగ్ చేసేటువంటి ఫ్లోర్ క్లీనర్స్ కానీ, స్టవ్ క్లీనర్స్ కానీ, చిమ్నీ క్లీనర్స్ కానీ అన్ని దగ్గర అందుబాటులోనే పెట్టుకున్నాను అనమాట. ఇదైతే చిమ్నీ క్లీనరు, చాలా ఎఫెక్టివ్, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అండ్ లైజాల్ డిసిన్ఫెక్టెంట్ క్లీనర్, ఇది స్టవ్ క్లీన్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. దీని తర్వాత ఇవన్నీ మీకు తెలిసిందే. ఇంకా లైజాల్ అనేది ఫ్లోర్ క్లీనరు, విమ్ అనేది సోప్ అనేది వెజల్ క్లీనర్స్ అనమాట, వెజల్ వాషర్స్. అండ్ ఈ దీని గురించి నేను చెప్పాలా, ఇది డిష్ వాషర్ క్లీనరు. లిక్విడ్ జెల్ మామూలుగా అందులో పోసి మనము జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే లిక్విడ్ అనేది పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వెజల్స్ నీట్గా వాష్ చేయొచ్చు. అండ్ మా స్లాబ్ చూసారా, మా స్లాబ్ మొత్తం బ్లాక్ అనమాట. బేసికలీ మా ఇంట్లో బ్లాక్ అంటే చాలా అందరికీ ఇష్టము, సో బ్లాక్ అనేది మాకు ఇష్టం కాబట్టి మేము కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే పెట్టామన్నమాట. సో కంప్లీట్ మాకు చూసారా స్క్వయర్ షేప్లో వస్తుంది ఎంట్రన్స్ తప్ప. నెక్స్ట్ హియర్ కమ్స్ టు స్టవ్. స్టవ్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఫోర్ బర్నర్ స్టవ్ అండి. ఇది ఏమిటంటే పీజియన్ కంపెనీది, గ్లాస్ బర్నర్ టాపే కానీ చాలా బాగా ఉంది. ఈ ఫోర్ బర్నర్స్ వచ్చిన తర్వాత నాకు వంట చేయడానికి, కుక్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. మార్నింగ్ లేచి మా పాపకి బాక్స్ కట్టడానికి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ హియర్ కమ్స్ టు ఇది చిమ్నీ. చిమ్నీ ఏంటంటే పీజియన్ వాళ్ళది, కొత్తగా మేము కొన్నప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట పీజియన్ వాళ్ళది అది. సో వి బాట్ దిస్ ఫర్ అరౌండ్ 17,000 అనుకుంటా, 15 to 17. బట్ ఇది వచ్చి ఎలా అంటే, మనకి మొబైల్ టచ్ స్క్రీన్ ఎలా వర్క్ చేస్తుందో అలా ఇది కూడా టచ్ అనమాట, చాలా బాగా వర్క్ అవుతుంది. చిమ్నీ అయితే చాలా ఎఫెక్టివ్ ఇంటికి. మీరు కూడా మీ ఇంట్లో లేదంటే నెక్స్ట్ చిమ్నీకి ట్రై చేయండి. మ్యాక్సిమం చిమ్నీ అనేది మనకి ఇల్లు కొంచెం పాడవకుండా, ఆయిల్ అవి ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వకుండా కొంచెం బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఇది టచ్ స్క్రీన్ చూసారు కదా, నేను ఇలా టచ్ చేయగానే జస్ట్ ఇలా ఓపెన్ అయ్యి మొత్తం టచ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, హై లో చేసుకోవచ్చు, లైటింగ్ ఉంది, దాని తర్వాత మొత్తమే టచ్ స్క్రీన్. సో ఈ చిమ్నీ నాకు చాలా బాగా యూజ్ అయిన ఒక ప్రోడక్ట్, పీజియన్ కంపెనీది, మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చూ, మీకు తెలిసిందే అందరి ఇంట్లో ఉన్నదే డ్రాస్ అనమాట. డ్రాస్లో ఇంక ఇక్కడ గెరిటలు, స్పూన్స్, తర్వాత ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్, స్నాక్స్ పెట్టడానికి ప్లేట్స్, చిన్న చిన్న గిన్నెలు, గ్లాసెస్. అండ్ కిందకు వచ్చేసరికి ఈ మూత పెట్టడానికి ఉంటాయి కదా అలాంటివి, ప్లేట్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్న కప్స్, పాయసం ఇవ్వడానికి అలాంటివి, ఏదైనా స్నాక్స్ ఇవ్వడానికి కప్స్, అండ్ యాపిల్ కట్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ కట్టర్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి ప్లేట్స్ అనమాట, ప్లేట్స్ సర్వ్ చేయడానికి ప్లస్ మనం తినడానికి కూడా ప్లేట్స్ అన్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. దీని తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చి అండ్ అక్కడ ఈ ప్యాన్స్, తర్వాత చిన్న చిన్న గిన్నెలు అండ్ పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఇక్కడ ఈ షెల్ఫ్స్లో ఇలా పెట్టి అరేంజ్ చేసుకున్నాను అనమాట. దెన్ నెక్స్ట్ కమ్స్ టు ఇక్కడికి వచ్చేసరికి నేను మిక్సీ జార్స్, హాట్ ప్యాక్స్, అండ్ పిల్లలకి ఏదైనా మనం వేడిగా చేసి పెట్టినప్పుడు హాట్ ప్యాక్స్ అన్నీ అవసరం కాబట్టి హాట్ ప్యాక్స్. ఇక్కడ చూసారా ఆయిల్ వచ్చి డిస్పోజర్, తర్వాత సాల్ట్ అండ్ చిన్న చిన్న ఏదైనా మసాలా ప్యాకెట్స్ కావాలంటే ఆ బుట్టలో. అండ్ ఉషా కంపెనీదండి ఇది మిక్సర్ గ్రైండర్, చాలా బాగుంది యాక్చువల్గా మిక్సీ, చాలా బాగుంది, చాలా బాగా ట్రై చేస్తాం. అండ్ ఇండక్షన్ కూడా ఉంది మా ఇంట్లో, ఎప్పుడైనా మాకు గ్యాస్ సిలిండర్ సడన్గా అయిపోయినప్పుడు బాగా యూజ్ అయ్యేది ఇండక్షన్ స్టవ్.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డబ్బాలు హై క్వాంటిటీలో అంటే 1 కేజీ 1/2 కేజీ తీసేటువన్నీ నేను ఈ డబ్బాల్లో పోసి పెట్టుకుంటాను. అండ్ చిన్న చిన్నవి ఏదైనా 1/2 కేజీ అలా చిన్న చిన్నవి ఏదైనా తీసినప్పుడు ఇలాంటి చిన్న డబ్బాల్లో వేసి పెట్టుకుంటాను. మాక్సిమం మనకి చిన్న చిన్నవన్నీ మనకి పసుపు అలాంటివి దాంట్లో, అండ్ పైన ఇంకో ర్యాక్ ఉంది అక్కడ పెద్ద పెద్ద ఐటమ్స్ ఏదైనా ఉంటే పెట్టుకుంటాను. ఇలాంటివంటి బెల్లం కానీ పెద్ద పెద్దవి ఏదైనా ఒక ఐటమ్స్ ఈ షెల్ఫ్స్లో ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ షెల్ఫ్స్కి వచ్చేసరికి ఇక్కడ కింద మొత్తం మనము తెచ్చుకుంటాం కదా క్వాంటిటీ, హైయెస్ట్ క్వాంటిటీ లోయెస్ట్ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు డబ్బాల్లో కొన్ని పోసి పెట్టుకుంటాము. తర్వాత మిగిలినటివి నేను ఇక్కడ ఈ షెల్ఫ్స్లో అరేంజ్ చేస్తాను అన్నమాట మిగిలినటివి. అండ్ దీని తర్వాత ఇక్కడ కప్స్ అండి, గ్లాస్ కప్స్ ఇవి తెలిసిందే నాకు, యాక్చువల్గా గిఫ్ట్ వచ్చిండే కప్స్ ఇవి. సో ఈ గ్లాస్ కప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇవి వచ్చి జ్యూస్ కప్స్, జ్యూస్ గ్లాసెస్ అంటారు కదా అలాంటివి, ఒక కింగ్ఫిషర్ కూడా ఉందని మందు బాటిల్స్ మందు గ్లాసెస్ అనుకోకండి, జస్ట్ ఎవరో అవి గిఫ్ట్స్ వస్తే వచ్చాయన్నమాట అంతే. అవన్నీ నేను ఇక్కడ ఒక ర్యాక్లో అరేంజ్ చేసి పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసరికి ఇక్కడైతే మా పాపకి ఫేవరెట్ కప్స్ అనమాట, అంటే ఆమె పాలు తాగడానికి ఏమి ఉండదు, స్నాక్స్ డబ్బా కూడా ఇక్కడే ఉంది అండ్ అవి వేఫర్ బిస్కెట్స్ అండ్ ఆమెకు కావాల్సిన కప్స్ అనమాట, ఇవన్నీ ఫేవరెట్ కప్స్. అలాంటి వాటిల్లో ఇస్తేనే ఆమె పాలు తాగుతుందని ఒక ఫీలింగ్. అండ్ ఇవి ఎక్స్ట్రా స్పూన్స్, ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు స్పూన్స్ కావాలన్నప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఎక్స్ట్రా గెరిటలు, అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ కట్టర్, వెజిటేబుల్ కట్టర్ సపరేట్గా ఎత్తి పెట్టుకున్నాను. మాక్సిమం నేను అది యూస్ చేయను బట్ ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్టే, బట్ ఐ డోంట్ యూస్ మోర్ అనమాట, అందువల్ల అక్కడ పెట్టేశాను. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చి మొత్తమే వాటర్ బాటిల్స్, ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ అనమాట. సో ఎక్కువగా వాటర్ బాటిల్స్ ఇయర్స్ టుగెదర్ మనం యూస్ చేయం కాబట్టి ఒక 3 మంత్స్ వన్స్, 6 మంత్స్ వన్స్ నేను అట్లా వాటర్ బాటిల్ ఒకటి యూస్ చేసి పడేసి మళ్ళీ కొత్తదే వాడుకుంటాను. సో వాటర్ బాటిల్స్ అనేది స్టాక్ ఎప్పుడు ఉంటుంది. అండ్ రిమైనింగ్ మనం తెచ్చినప్పుడు ప్రొవిజన్స్లో ఎక్స్ట్రా అటువన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు వేసి పెట్టుకున్నాను, స్నాక్స్ అండ్ ఇవి ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ అండి, మాది ఫ్రిడ్జ్ వర్ల్పూల్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా ఆ ఫ్రిడ్జ్ టూర్ అనేది నేను ఇంకో రోజు చూపిస్తాను, బట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ మాత్రమే చూపించేస్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ మీద మీరు చూస్తారు ఇక్కడ అన్ని రూమ్ ఫ్రెషనర్స్ అనమాట. నాకు రూమ్ ఫ్రెషనర్స్ అంటే చాలా ఇష్టము. సో 3 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, లావెండర్ ఒకటి, రోజ్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చి జాస్మిన్ అనమాట, జాస్మిన్ ఫ్లేవర్. సో నాకు రూమ్ ఫ్రెషనర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవి తెచ్చి పెట్టుకున్నాను. అండ్ దీంతోపాటు ఇది మౌత్ ఫ్రెషనర్, మీకు తెలిసిందే లిస్ట్రీన్, మౌత్ ఫ్రెషనర్ ఎప్పుడైనా ఒకసారి యూస్ చేస్తాం, ఎప్పుడు లేదు. సో అది అక్కడే పెట్టేసుకున్నాం. సో ఇదన్నమాట సో మా ఫ్రిడ్జ్. ఇంకా ఇక్కడ ఫీచర్స్కి వస్తే చూడొచ్చు మీరు, నేను ఇచ్చాను బట్ ఇదైతే చాలా బాగుంది ఫ్రిడ్జ్, అంటే కూలింగ్ కానీ లోపల ఐటమ్స్ కూలింగ్స్ చాలా బాగుంది అన్నమాట. ఇప్పుడున్న దాంట్లో తెలుసు ఫ్రిడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ ఐటమ్ మనకి. సో ఇది మా ఇంట్లో ఫ్రిడ్జ్ అండ్ మా కిచెన్ రూమ్ టూర్ అండి. అండ్ ఈ వీడియోతో నేను ఏం చెప్తున్నానంటే వాటర్ బాగా తీసుకోండి, వాటర్ బాగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. హోప్ యూ ఎంజాయిడ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.